చేసినాము. బిఫోర్ రిలీజ్ కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ ప్రొడ్యూసర్ గారు ప్రమోషన్ తర్వాత హీరోకు ఉన్న క్రేజ్ వల్ల 150 తోటితో రిలీజ్ చేసినాము. ఇప్పుడు 350 టైటిల్ కూడా టైట్ అయిపోతున్నాయి, అన్ని ఫుల్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్ హెవీ క్రౌడ్స్ తోటి ఫుల్ అవుతున్నాయి. సెకండ్ వీక్ కూడా మా డిమాండ్ ఉన్నందువల్ల మళ్ళీ ఒక 100 థియేటర్లు పెంచి సినిమాని సూపర్ హిట్ చేసిన హీరోకు ప్రేక్షకుల మహాశయాలకు అందరికీ కృతజ్ఞత అభినందనలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, బికాస్ ఈ సినిమా ఓకే ఒక మంచి నార్మల్ ఓపెనింగ్ తీసుకుంటుంది అనుకున్నాను, కానీ ఈ మాత్రం ఒక ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండగలాగా సుధీర్ గారు ఫ్యాన్స్ అందరూ ఇది మాకు ఓపెనింగ్ ఇచ్చారు. అండ్ ఫర్ దట్ ఐ విల్ ఆల్వేస్ 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 బీ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇది ఎంతవరకు ఈ సినిమాని బూస్ట్ చేసిందంటే ఇంకా ఐ కాంట్ సే ఇట్ ఇన్ వర్డ్స్ అనమాట. అలా తీసుకెళ్ళిపోయారు అంటే ఎంతమంది కొంచెం బ్యాడ్ రివ్యూస్ వచ్చినా, కొంతమంది నాకు సినిమా ఇష్టం కాలేదు అని చెప్పినా కూడా ఐ డోంట్ నో, జస్ట్ సుధీర్ ఫ్యాన్స్ వాళ్ళ లవ్ అండ్ దేర్ సపోర్ట్ అలా వర్డ్ ఆఫ్ మౌత్లో స్ప్రెడ్ అయిపోయి సినిమా ఇక యావరేజ్ ఉంది అని మార్నింగ్ వచ్చి, తర్వాత ఈవినింగ్ అబవ్ యావరేజే ఉంది పర్లేదు ఒకసారి చూడొచ్చు అని వచ్చి, సండే మార్నింగ్ సండే ఈవినింగ్కి యాక్చువల్లీ సినిమా హిట్ అని చెప్పారు. అండ్ నేను ఇంకా నమ్మను, ఐ స్టిల్ ఫీల్ ఓకే ఇంకా 1 వీక్ ఉంది చూద్దాం ఏమవుతుందో అని. బట్ దిస్ ఈజ్ అ స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ మేడ్ దిస్ ఫిల్మ్ సక్సెస్, టు ఆల్ సుధీర్స్ ఫ్యాన్స్ హూ లవ్ హిమ్ సో మచ్. థియేటర్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది నిజంగా అంత అడ్మిరేషన్ అంత లవ్ అని. అండ్ ఈవెన్ బిఫోర్ ద మూవీ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా ఐ ఫీల్ సో బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ హిస్ ఫ్యాన్స్ బికాస్ నాకు కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. యా అంటే చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా ఆడుతుందని, బట్ ప్రస్తుతానికి టాక్ అయితే చాలా బాగుంది అని చెప్పారు. థియేటర్స్ కూడా పెంచారు, హౌస్ఫుల్స్ జరుగుతుంది అని చెప్పారు, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర తెలంగాణ బట్ ఆల్సో ఇన్ కర్ణాటక. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బెంగళూరులో చూసి దే సెడ్ హౌస్ఫుల్స్ ఉన్నాయి, టికెట్ దొరకట్లేదు అని చెప్తున్నారు. ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్, ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక మంచి హిట్ కొట్టామనే ఒక ఆనందం ఉంది. వీఆర్ క్లోజింగ్ దిస్ ఇయర్ ఆన్ అ వెరీ వెరీ గుడ్ అండ్ హ్యాపీ నోట్. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలుపుతున్నాను. ఈ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ థియేటర్కి వెళ్ళినప్పుడు సినిమా థియేటర్లో ఉన్నానా బహిరంగ సభలో ఉన్నానా అర్థం కాలేదు నాకు, ఎందుకంటే అప్పుడే ఎంటర్ అయ్యారు సుధీర్ అన్న. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే అరుపులు, కేకలు, చప్పట్లు, ఈలలు, గోల, సినిమా ఏం అర్థం కాల, అలాంటి పొజిషన్ చూసా ఫస్ట్. అండ్ సినిమాలో నేను చాలా గర్వపడ్డ క్షణాలు ఏంటంటే నేను చేసిన పాట నాకు నచ్చుతుంది బేసిక్గా, అది జనానికి కూడా నచ్చాలి, నచ్చకపోతే అది పోతుంది. బట్ నేను చేసిన పాట నేను చూస్తే ఎంజాయ్ చేశాను, అందులో సుధీర్ అన్న కానీ ధన్య గారు కానీ ఇద్దరు చేసిన డ్యాన్స్ కానీ చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయండి. వేదిక ముందు ఉన్నా కాబట్టి ముఖస్థుతి కోసం నేను మాట్లాడేది నిజం, నేను కళ్ళరా చూశాను, మనసారా సంతోషించాను. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ అన్న, నా పాట నిజంగా నిలబడ్డది, నా పాట నిజంగా ఇలా గెలిచిందంటే కారణం, ప్రధాన కారణం మాత్రం డెఫినెట్లీ సుధీర్ అన్న. నేను సుధీర్ అన్నకు మీడియా సాక్షిగా అండ్ తెలుగు ప్రజల సాక్షిగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా 200 థియేటర్లు రిలీజ్ అయింది, ఇవాళ నుంచి 100 థియేటర్లు పెంచుతున్నారు. సో ఈ సినిమా సక్సెస్ అయిందానికి అని చెప్పడానికి ఇది చాలా పెద్ద ఎగ్జాంపుల్ అవుతుంది. ఇలాంటి సినిమా నిర్మించినందుకు శేఖర్ రాజు గారికి అండ్ ఇలాంటి సినిమా తీసినందుకు నా ఫ్రెండ్ శేఖర్కి, రాజుకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇప్పటిదాకా ఎవరిని అడగలేదండి, ఫస్ట్ టైం అడుగుతున్నాను. రాత్రి చెప్పాను అన్నకి, అన్న నువ్వు చేసే డ్యాన్స్కి నేను ఇంకా సరిగ్గా న్యాయం చేయలేకపోయానని, వీలైతే నెక్స్ట్ ఫర్దర్గా చేయబోయే మూవీస్ ఏదైనా ఒక సినిమా ఇవ్వన్నా, నేనంటే ఏంటిది నీ పర్ఫార్మెన్స్ తగ్గట్టు నేను చేసే సాంగ్స్ ఏంటి చూపిస్తానని చెప్పాను. అండ్ ఈ సినిమాలో మన మీడియా మిత్రుడు గంగుల సురేష్ ఉపాధ్యాయ, నేనే పేరు మార్చాను, అతను ఈ సినిమాలో 3 పాటలు రాశారు. 3 పాటల్లో ఇంత అందమైన సాంగ్ చాలా పెద్ద హిట్. సురేష్ అన్న ఒకసారి స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాను. యా పాడతారు అంటే ఎప్పుడు మీతో పాటు తెర వెనుక ఉంటాడు.
యాక్చువల్ తెర ముందు తీయడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాను. నాకే యాక్చువల్లీ నేనే మీకు తెలుసు, నేను మీడియం నుంచి చాలా తక్కువ ఉంటాను అండ్ బయట ప్రపంచం చాలా తక్కువ ఉంటాను. ఇతను నాకంటే మా మాటస్తుడు యాక్చువల్లీ. అంటే ఇండస్ట్రీలో మనకు అత్యుత్తమ శ్రేణి రైటర్లు ఉంటారు కదా, అలాంటి రైటర్ల స్థాయిలో ఉండాల్సిన రైటర్ అండి అతను. అది నాకు తెలుసు, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, ఈ సాంగ్ రాశాను అన్న ఫలానా సినిమాగా చెప్పినప్పుడు, ఆ సాంగ్ మొత్తం నాకు గుర్తులేదు, బట్ ఒకే ఒక్క లిరిక్తో నేను కన్సిడర్ చేశాను. అదేంటంటే ఫ్లూటోలో పూసిన ప్లాటినం పూ అని ఒక లిరిక్ రాశాడు అనమాట. అది రాసిన తర్వాత నేను సంపద నంది గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసిన తర్వాత ఆ సినిమాలో 3 సాంగ్స్ రాశారు, ఈ సినిమాకి పరిచయం చేసిన ఈ సినిమాకి 3 సాంగ్స్ రాశారు, అండ్ రాబోయే ఇంకొక సినిమా ఉంది మార్చిలో వస్తుంది, దానికి కూడా 3 సాంగ్స్ రాశారు. అండ్ ఈ సినిమా తర్వాత ఆల్మోస్ట్ ఒక 20-30 కాల్స్ వచ్చినాయి, చాలా సంతోషంగా ఉంది. ఉన్నట్టుండి గుండె ఊయలై ఊగిందే, ఎందుకంటే నీ అలికిడి విందే, అన్న చోటే ఉప్పెనై ముంచుతోంది, తొలిసారి సాయంత్రం ఉదయంలా తోచింది, ప్రతిసారి ఈ సమయం కావాలనిపిస్తోంది, కనులారా చూడనీవే ఇంత అందమే, రెండు కళ్ళు చూడలేదే నా కళ్ళ ముందరే, చూస్తూ ఉంటే మాటే రాదే. నాతో పాటు ఒకసారి అన్న లేచి ఈ పాట ఇంత అందమే పాడతారు ఒకసారి ఊరికే, నాకే సరిగా రాదు అందుకే సింగర్లను పెట్టుకుంటాం ఊరికే. ధన్య గారు మీరు తానా లేదంటే మీరు ఇలా జస్ట్ ఒక మీరు స్టెప్ వేయండి అన్న పాట, లేదంటే ఒక పని చేద్దాం మీరు నానండి అన్న ఒకసారి అది అంటారు ఏదో స్టెప్ ఇలాగా ఏదో ఊరికే, ఎందుకంటే చాలా పాపులర్ అయిపోయిందండి. ఎందుకంటే ఇది అయ్యో చిన్న దానలో ఒక చిన్న బిట్ ఉంటుంది అనమాట, ఆ బిట్కి అన్న వేసిన సాంగ్స్ ఇప్పుడు టిక్టాక్లో కానీ ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ రెగ్యులర్ చూస్తున్నాను. అన్న మీ వల్ల నేను మీకు ఎంత హెల్ప్ అయ్యాను తెలియదు కానీ మీరు నాకు పాట చాలా హెల్ప్ అయిపోయారు. అందరు టిక్టాక్లో అందరు చూస్తున్నాను, అందరు పెట్టేశారు ఇట్లా ఇలా ఇలా అని ఇదేదో ఇట్లా అంటారు సంథింగ్ స్టెప్ అది అది అనమాట. నువ్వు పాట రాసావు పాడవా అన్న పర్లేదు. 1 2 3 4 ఇంత అందమే, రెండు కళ్ళు చూడలేదే నా కళ్ళ ముందరే, చూస్తూ ఉంటే మాటే రాదే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ లవ్ యూ, థ్యాంక్ యూ అండి. వచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, బీమ్స్ గారికి, సుధీర్ భయ్యకి డాన్స్లు ఎరగ తీశారు నిజంగా భయ్య. మా నన్ను సపోర్ట్ చేస్తున్న మా మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ భయ్య, ఇలాగ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ మూవీలో 3 సాంగ్స్ రాశాను, మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు సార్, ఇలా సపోర్ట్ చేసి మీరు రిపోర్ట్ చేయండి. మన పొరంలోన్సు నా ముద్దుల ముత్తుడు ఫైనాన్స్ నా ఒళ్ళంతా కళ్యాణ్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ మీడియా అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట, అంటే తెర మీద ఒక 2.5 గంటల పాటు లేదంటే ఒక 2 గంటల పాటు కంటిన్యూస్గా ఒక క్యారెక్టర్ చేస్తానని అనుకోలేదు. అండ్ అలా అదే నిజమైంది. దానికి ఇంతమంది టికెట్లు కొనుక్కొని థియేటర్కి వచ్చి చూస్తారని అనుకోలేదు అన్నమాట. ఎందుకంటే చిన్న లాజిక్, నేను వారానికి 3 సార్లు ఫ్రీగా వాళ్ళ ఇంట్లో టీవీలో ఆన్ చేస్తే కనిపిస్తాను నేను. జనరల్లీ నేను చేసే షోల ద్వారా 3 సార్లు ఫ్రీగా వచ్చి ఇంట్లో ఉంటాను అన్నమాట, వాళ్ళ ఇంట్లోనే టీవీ ఆన్ చేస్తే అలా కనపడతాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. అలాంటిది నా కోసం టికెట్ కొనుక్కొని థియేటర్ దాకా జనాలు వచ్చారు అని చెప్పనంటే కనుక అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి. జీవితాంతం రుణపడిపోయి ఉంటాను మీకైతే, అన్డౌటెడ్లీ. సినిమా రిలీజ్ అయ్యే ముందు చాలా టెన్షన్గా ఉందన్నమాట. టెన్షన్ ఏంటి అంటే నాకేమన్నా సినిమా బొమ్మో హిట్ అయితే బాగుంటుంది లేదంటే ఫ్లాప్ అయితే నాకేమన్నా అయిపోతుంది, అది కాదు అన్నమాట. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టారు, డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు పెట్టుకున్నారు, జనాలు డబ్బులు పెట్టుకుని థియేటర్కి వస్తున్నారు, వీళ్ళందరూ బాగుండాలి. ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్ గారికి డబ్బులు రావాలి, అలానే డబ్బులు పెట్టిన జనాలు చాలా చాలా హ్యాపీగా వెళ్ళాలన్నమాట. వాళ్ళు డిసప్పాయింట్ అయినా సరే నేను తట్టుకోలేనమాట. సో ఫస్ట్ డే మార్నింగ్ షోకి నేను వెళ్ళినప్పుడు అరుపులు గోళ్ళు విజిల్లు అన్నీ, అంటే నేను ఎప్పుడు నా బ్యాచ్ ఎలా అంటే మేము సినిమాకి వెళ్తే మా అభిమాన్ హీరోలు వస్తే కనుక పూలు వేయడం, ఫ్యా అంటే పేపర్లు చించేయడం, అవన్నీ ఆ షటిల్ చించుకునే బ్యాచ్ అన్నమాట.
అలాగా సినిమాలను వాళ్ళందరూ అలా చేస్తున్నప్పుడు అక్కడ ముందుకు వచ్చిన వాళ్ళందరూ ఆ పేపర్లో ఏం చేసినప్పుడు చాలా ఆనందపడ్డాను నేను. మార్నింగ్ షో అయిపోగానే బాగుంది యావరేజ్ అండి బాగుంది అని చెప్పి నన్ను అన్నారు. క్లియర్గా చెప్పేస్తాను నేను, ఎందుకంటే నేనేదో ప్రభా బ్లాక్ బస్టర్ అండి సూపర్ హిట్ అండి నేను అన్ను, నాకు వచ్చింది ఇది చెప్తున్నమాట. సో మ్యాట్ని ఫస్ట్ షో వచ్చేసరికి బాగుంది సార్ అని చెప్పి అన్నారన్నమాట. బాగుందండి, మంచి టాక్ ఉంది, మంచి రెస్పాన్స్ ఉంది అని చెప్పి అన్నారు. నిన్న సండే నిన్న బీరాజ్ గారు ఫోన్ చేసి చెప్పారన్నమాట, సార్ మీరు హిట్ కొట్టారు, చాలా హ్యాపీగా నిద్రపోండి అని చెప్పి అన్నమాట. నేను పడుకొని ఆల్మోస్ట్ అలా 4-5 రోజులు అయిందన్నమాట నేను టెన్షన్ వల్ల. సో హిట్ కొట్టారండి అని చెప్పి అన్నారు. ఆ తర్వాత యూట్యూబ్లోని నేను చూస్తున్నప్పుడు, అంటే జనాలు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చే రివ్యూస్ చూస్తున్నప్పుడు నేను ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇది ఇంత మంచి సక్సెస్ అయింది ఇప్పటిదాకా అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ అంటే మీరు అందరూ ఫ్యాన్స్ అంటారు, నేను వాళ్ళ ఫ్యామిలీ అంటానమాట. సో మీరు లేకపోతే ఈ సినిమా లేదు అసలు. అక్కడ దాకా రావడం, మీరు చూడటం, దాన్ని మీరు ప్రమోట్ చేయడం, ఇట్స్ ఐఎమ్ రియలీ 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 సో హ్యాపీ. ఎక్కడో నిజంగా సుడుంది అనుకుంటున్నాను నాకు. సో దేవుడు నిజంగా నన్ను బ్లెస్ చేశాడు, ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ ఎవరైతే అంటే కొంతమంది సినిమా చూసిన వాళ్ళందరూ కూడా బాగుంది అనుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరన్నా బాగోలేదు అనుకుంటే కనుక ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించండి. నెక్స్ట్ టైం మంచి సినిమాతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. సో సినిమా నచ్చితే కనుక 10 మందికి చెప్పండి, బాగా ఆడుతుంది, మంచి థియేటర్స్ పెంచారని చెప్పని చెప్పి అంటే అన్ని హ్యాపీ న్యూస్లు అనమాట. ఫోన్ చేసిన ప్రతిసారి టెన్షన్ పడాలి కానీ హ్యాపీ హ్యాపీ న్యూస్లు చెప్తున్నారన్నమాట. సార్ థియేటర్లు పెంచారు సార్, ఇలాగా బాగుంది సార్, మంచి టాక్ వస్తుంది సార్, రెస్పాన్స్ బాగుంది సార్, మీ ఎవరైతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది వచ్చి చూస్తున్నారు సార్ అని చెప్పని చాలా థ్యాంక్స్. చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో నా వీడియోస్ కింద కమెంట్స్ పెడతా ఉంటారని చెప్పని చాలామంది అంటుంటారు, జై సుధీర్ అన్న, లేకపోతే సుధీర్ అన్న ఫ్యాన్స్, కర్ణాటక ఫ్యాన్స్, కేరళ ఫ్యాన్స్ ఇలా అని చెప్పని అందరూ పెడతా ఉంటారు. అది జస్ట్ కమెంట్లే కాదు, వాళ్ళ నిజమైన ప్రేమ అని చెప్పని థియేటర్ల దాకా వచ్చి నిరూపించారన్నమాట. వాళ్ళందరూ థియేటర్స్కి వచ్చి చూసి సినిమా చూసి హిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు బిఏ రాజు గారు. ఈ సినిమా అంటే ఇలాగ ఎక్కడ దాకా నడుస్తుంది, నేను ప్రమోషన్స్ ఇలా బాగా జరుగుతున్నాయి అని చెప్పనంటే దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ బిఏ రాజు గారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ పనిచేయడం వల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, లేదంటే ఎలా ఉండేదో నాకు తెలీదు. ఇప్పటికీ ఈ సక్సెస్ని అంటే నేను హ్యాపీగా ఉన్నాను. సాటర్డే సండే జనరల్లీ ఏ సినిమాలు వచ్చినా అందరూ చూస్తారనే ఇది నాకు తెలుసు. మండే నుంచి బాగుంటే కనుక అప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఉంటామాట. లైక్ మండే, ట్యూస్డే, వెన్స్డే కూడా బాగా ఆడుతున్నది అని చెప్పానంటే అప్పుడు హిట్ అని గర్వంగా చెప్పుకోవచ్చు నేను. సో ఇప్పటికైతే చాలా బాగుంది, మంచి రివ్యూస్ వస్తున్నాయి, థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి అని కూడా చెప్పారు. సో ఐ ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థియేటర్కి వచ్చి చూస్తున్న జనాలందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటిదాకా పైరసీని కూడా ఎంకరేజ్ చేయలేదు ఎవరు, ఎక్కడ ఏ లింక్స్ దొరకలేదు, మేము చూసాము. సో దానికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరికీ జీవితాంతం. స్పెషల్లీ ఆల్ ద ఫ్యామిలీ ఐ గాట్ అండ్ ఆల్ ద మీడియా, అంటే వాళ్ళకి జనాలకి మాకు ఉండే మధ్యలో బ్రిడ్జ్ అందరికీ తెలిసిన ఇదేంటంటే మీడియానే. సో మీడియాలో చాలా వరకు అంటే నాకు తెలీదు, అంటే మీడియా వాళ్ళు కూడా నా గురించి తెలిసి నన్ను ప్రేమించి లైక్ బాగున్న రివ్యూని బాగున్నట్టు రాశారు, ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే నచ్చినట్టు రాశారన్నమాట క్లియర్గా. సో వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను, నచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఒకవేళ ఎవరన్నా నచ్చలేదు అని అనుకుంటే కనుక నన్ను క్షమించండి, ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ టైం నిజంగా మంచి మూవీతో మిమ్మల్ని అందరూ నటించడానికి వస్తానమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇప్పుడు మర్చిపోయాను, మా డైరెక్టర్ గారు ఫస్ట్ డే వచ్చిన టాక్ అంటే నైట్ చాలా బాగుంది అండి, మంచి హిట్ అండి అని చెప్పిన అన్న తర్వాత ఇమ్మీడియట్గా ఆయన తిరుపతి వెళ్ళారన్నమాట. ఆయనకు మొక్కు ఉంది. సో తిరుపతి వెళ్ళి కాళ్ళు నడుకుని వస్తాను నేను కొండ మీదకి, తర్వాత తలలీలాలు ఇస్తానని చెప్పాను ఆయన అనుకున్నారు. సో ఆ దీంట్లో ఉన్నారు, అందుకే ఆయన రాలేపారు. ఆయన తరపు నుంచి కూడా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. యా ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆయన ఆనందంగా ఉంటే బాగుంటుంది, నాలుగు ఇంకో 10 మందికి ఛాన్స్ ఇస్తారు ఆయన. మీడియా మిత్రులకి అందరికీ శ్రీస్వామి ధన్యవాదాలు అండి. నా సిమ్మిట్ చేసిన ప్రేక్షదేవులకి నేను ఇప్పుడు రుణపడి ఉంటాను. ఫస్ట్ సినిమా నాకు నేను చాలా భయపడ్డాను, కానీ నాగా నా సినిమా వెనకాల భుజం మీద తీసుకెళ్ళి నా బీరాజ్ గారు డిస్ట్రిక్ బోర్డులో ఇప్పించి సినిమా రిలీజ్ చేసే వరకు నాకు చాలా చేశారు. ఆయనకి జన్మంతో రుణపడి ఉంటాను. ప్లస్ ఈ సినిమా మాకు డబ్బులు ఇవ్వం పర్లేదని చెప్పి ప్యాక్ చేసిన శివప్రసాద్ గారికి సినిమా అంకితం చేస్తున్నామండి. ప్లస్ రామలక్ష్మి మాస్టర్ గారు కూడా నాకు చాలా ధన్యవాదాలు ఆయనకి, ఆ టెక్నీషియన్ అందరికి కూడా, మీమ్స్ గారు కూడా, మా హీరో గారికి
నన్ను మన 28వ తారీఖు నుంచి అందరు కూడా నా పేరు కే శేఖరరాజు అంటారు, 28వ తారీఖు నుంచి అందరు కూడా షార్ట్ శేఖరరాజు అంటున్నారు. నాకు కూడా ఇదే పేరు బాగుందని చెప్పి సక్సెస్ అయ్యింది. ఈ టూ డేస్లో కూడా నాకు 4.5 CR గ్రాస్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్నైతే నా కార్ ఆపేసి మాకు థియేటర్లో ఎవరిలో టికెట్ దొరకని చెప్పి ఆపితే థియేటర్లు కూడా నేను డిస్ట్రిక్ట్ మాట్లాడించి చేశాను. ఫస్ట్ రోజు అయితే ఫస్ట్ షోకి 190 థియేటర్లు ఇచ్చారు మాకు, తర్వాత 200, ఇప్పుడు 300 థియేటర్స్కి ఇచ్చారు మాకు అండి. డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి, థియేటర్ ఓనర్స్కి అందరికీ థ్యాంక్స్ అండి. మరియు ఈరోజు నా పేరు మీ మీడియా సాక్షిగా సాఫ్ట్వేర్ శేఖరరాజుగా మార్చుకుంటున్నాను. మీరందరూ కూడా నా పేరు సాఫ్ట్వేర్ శేఖరరాజుగా రాసి మా సుధీర్ గారికి నాకు అదే పేరు మార్చుతున్నాను. ఏమనుకుంది అందరూ, ఈరోజు నా పేరు సాఫ్ట్వేర్ శేఖరరాజు. ఓకే, అందరికి థ్యాంక్స్ సార్. ప్లస్ మా డైరెక్టర్ గారు సినిమా రిలీజ్ అయిందని చెప్పి బాగా ఫస్ట్ టాక్ వచ్చింది చెప్పి ఆయన తిరుపతి వెళ్ళారండి. ఇందాక ఫోన్లో మాట్లాడారు. ఆయన తరఫున కూడా నేను అందరికీ, మీ మీడియా మిత్రులు అందరికీ, మా ప్రేక్షకులు అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలండి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.